అలికాంతు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. నా కుడిపోతం పోయింది. రవికాంత్ తెలుగుదేశం పార్టీలో జాతం వలన తెలుగుదేశం పార్టీ సైకిల్ అమరావతుందని చెప్పి మన జిల్లా మంత్రి దేవినేని ఉమా చెప్పాడు. ఈ గుడివాడ పట్టణం ఉన్నటువంటి ప్రజానీకం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. అదేవిధంగా శాసనసభ్యుడిగా నన్ను గెలిపించారు. ఇక్కడ ఏదో రకంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని, వైసీపీని బలహీనపరచాలని, వ్యక్తిగతంగా నన్ను దెబ్బకొట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అగ్రస్థాయి నుంచి గుడివాడలో ఉన్నటువంటి చోటమోట స్థాయి నాయకుల వరకు ప్రచారం కూడా ఇదే కార్యక్రమం. నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, ప్రతిపక్షంలో కూడా లేదు. ఆ రోజు నాతో పాటు చెంచులు కూడా జైలుకి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని గుడివాడ నుంచి నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి రవికాంత్. రవికాంత్ మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టం అన్న, నువ్వన్నా ఇష్టమే, కాకపోతే నేను రాజశేఖర రెడ్డి గారిని వదిలేసి రాలేనని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి నాకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి రవికాంత్. ఈరోజు రవికాంత్ని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీలో చేర్చడం అంటే నా కుటుంబ సభ్యుల్లో మా తమ్ముడు, నా భార్యను, నా పిల్లల్లో తీసుకెళ్లి చేర్చినటువంటి పరిస్థితి. ఈరోజు అధికారం ఉన్నటువంటి అహంకారంతో, డబ్బున్నదన్నటువంటి అహంకారంతో ఏదో రకంగా ఈ గుడివాడలో వైసీపీని బలహీనపరచాలి, వ్యక్తిగతంగా నా మీద నన్ను బలహీన. అధికారంలో ఉన్నారు 3-4 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. మీకు అనేక రకాలైనటువంటి సమస్యలు, ప్రజల సమస్యలు తెలుసు. మీరు మళ్లీ అధికారంలోకి రావాలంటే, మీరు గుడివాడిని గెలుచుకోవాలంటే ఒక 10 మంది కౌన్సిలర్లను, లేకపోతే ఒక 4 సర్పంచ్లో, లేకపోతే ఒకళ్ళు ఎంపీపీనో జడ్పీటీసీనో ఒక 20 మంది సభ్యుల్ని తీసుకెళ్తే తెలుగుదేశం పార్టీ బలపడుతుంది అన్నటువంటి పిచ్చి భ్రమలో చంద్రబాబు దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రాజవెంకటేశ్వర రావు కూడా బతుకుతున్నాడు. ఈరోజు మీరు కనుక అధికారంలో రావాలంటే ప్రజలకి 4 మంచి పనులు చేస్తే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే అవి ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పి తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశం. అదేవిధంగా మీరు మా నాయకులకి, మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏ రకమైనటువంటి ప్రలోభాలకు గురి చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టి రకరకాలైనటువంటి ఒత్తిడి ఏ రకంగా చేస్తున్నారన్నదే మరి ఈ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పాలని చెప్పి మరి రవికాంత్ నాతో ఆ రోజు చెప్పాడు, అన్న నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా రమ్మని చెప్పి, లేకపోతే నిన్ను అట్టా చేస్తాం, ఇట్లా చేస్తాం, ఈ ఇస్తాం, అయ్యి ఇస్తాం, ఇప్పుడు ఇల్లు కడతారంటే దాంట్లో ఒక 20 ఇళ్ళు ఇస్తారంట. ఎవడు సొమ్ము 20 ఇళ్ళు ఇవ్వటానికి, 20 ఇళ్ళు అమ్ముకోవాలంట, కాంట్రాక్ట్లు ఇస్తారు, జాగ్రత్త, కాంట్రాక్ట్లు ఇచ్చి బిల్లులు చేసి పెడతారండి వర్కులు చేయకుండా, ఇవన్నీ ఎవరి డబ్బులు? కాబట్టి ఇటువంటి ప్రలోభాలకు పెడితే మీరు తింటారేమో, బొయ్యిల మంచంలో కొడుకునేటువంటి అలవాటు, రక్తం కూడా తినేటువంటి అలవాటు మీకు ఉండేమో, కానీ నాకు కానీ మా పార్టీలో మరి సిన్సియర్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికి లేదు, నాకైతే ఏమర్యంతం లేదు. నువ్వు పార్టీ, తెలుగుదేశం పార్టీకి నేను టార్గెట్, నా తర్వాత టార్గెట్ నువ్వు అవుతావు. మరి చంద్రబాబు దగ్గర నుంచి మంత్రులు కానించి అందరినీ కూడా మరి దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నంలో నువ్వు బలిపశు అవుతావు, నువ్వు ఆలోచించుకో అంటే నేను పార్టీ కోసం, మీకోసం ఏది చేయడానికైనా కూడా సిద్ధంగా ఉన్నాను, నాకే భయం లేదు, నేను చేస్తానని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చినటువంటి వ్యక్తి రవికాంత్. రవికాంత్ని మరి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రవికాంత్ వాడు అబ్బాయి అన్నప్రసన్న కూడా నేనే చేశాను. ఆ రోజు పార్టీ మారినటువంటి ఎలవర్తి చెప్పుతో కొట్టాలంటే నేను కొడతానని చెప్పి ముందుకొచ్చి అంతమంది కౌన్సిలర్లు, మేము 8 మంది ఉన్నాం, వాళ్ళు 30 మంది కౌన్సిలర్లు, కోఆపరేషన్ సభ్యులతో సహా మరి పోలీసు అధికారులు ఉండగా కూడా ఏమి భయపడకుండా కొట్టినటువంటి వ్యక్తి రవికాంత్. ఇటువంటి రవికాంత్ కూడా నువ్వు ఇచ్చేటువంటి ప్రలోభాలకో, లేకపోతే నువ్వు చూపించేటువంటి ఆశలకో లొంగిపోతాడని చెప్పి మీరు బతికితే కనుక రేపు 2019 ఎన్నికల్లో మీరు నాకు షాక్ ఇవ్వడం కాదు, తెలుగుదేశం పార్టీ వైసీపీకి షాక్ ఇవ్వడం కాదు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి షాక్ ఇస్తాడు, వైసీపీ తెలుగుదేశం పార్టీకి షాక్ ఇస్తుంది. ఈ రోజు మీరు కూడా ఆలోచించుకోండి, పదవుల కోసమో లేకపోతే పార్టీని నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గుడివాడలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకెళ్లి రోడ్డు మీద పడేశారు. మా పార్టీలో గెలిచి ఈ రోజు అది పదవ పోతున్నామని చెప్పి చేరినటువంటి ఈ లోఫర్లని, బ్రోకర్లని మరి సీట్లో కూర్చోబెట్టి మీరు మమ్మల్ని ఏదో చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం చేసినటువంటి రవికాంత్ ని అభినందిస్తూ, వాళ్ళు చేసినటువంటి కుట్రల్ని, వాళ్ళు చేసినటువంటి
ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ఎప్పుడప్పుడు నాకు చెప్తానే ఉన్నట్టు తప్పకుండా ఇవన్నీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు దానికి ప్రతి దానికి కూడా మరి ఆధారపూర్తంగా సమాధానం చెప్తామని చెప్పి తెలియజేస్తూ మరి రవికాంత్ నా కుటుంబ సభ్యుడు, నా తమ్ముడు రవికాంత్ మీద దీని కనుక దృష్టిలో పెట్టుకుని ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా అతని మీద ఏ రకమైనటువంటి రాజకీయ దాడి చేసినా కూడా నా మీద చేసినట్టే నేను భావిస్తాను. రాజకీయాల్లో ఎప్పుడు అధికారం ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు చేసేటువంటి ప్రతి దానికి కూడా సమాధానం చెప్తాం. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు. మొన్న రవికాంత్ చేరతాడంటే ఒక ఇద్దరు మంత్రులు అక్కడే జిల్లా ప్రెసిడెంట్ పత్తిపాటి పొలారావు ఇన్ఛార్జి మంత్రి అంత ముందు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఒక రవికాంత్ చేరతాడంటే ఏందో అదేదో పెద్ద బ్లోఅప్ లాగా దాన్ని మీడియాలో హైప్ చేసుకుని రవికాంత్ చేస్తే మొత్తం గుడివాడలో ఉన్నటువంటి ప్రజానీకం ఆ వార్డులో ఉన్న వాళ్ళంతా ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు. ఇలా పార్టీకో లేకపోతే అక్కడ వార్డులో వాళ్ళు మంచి పనులు చేస్తే మిమ్మల్ని అభినందిస్తారు, మీకు మద్దతు తెలుపుతారు. కాబట్టి ఇటువంటి పిచ్చి కార్యక్రమాలు చేయకుండా చంద్రబాబు నాయుడు గుడివాడలో ఉన్నటువంటి మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకి మరి హితబోధ నీతులు చెబుతూ ఉంటాడు. ఆ నీతులే వాళ్ళకి చెప్పి మరి నీ పార్టీని కాపాడుకుంటావా లేకపోతే ఇటువంటి లోఫర్లను పెట్టి నీ పార్టీని ముంచుకుంటావా నువ్వే ఆలోచించుకోమని చెప్పి చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజా సంకల్ప యాత్ర చాలా విజయవంతంగా జరుగుతుంది. కడప జిల్లాలో బ్రహ్మరథం పెట్టారు, కర్నూలు జిల్లాలో బ్రహ్మరథం పెట్టారు, అనంతపూర్ జిల్లాలో బ్రహ్మరథం పెట్టారు, ఈరోజు చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకున్నాడు. ఆయనే వైశ్రావట్లో క్యాంప్ పెట్టి రాజకీయాల్లో ఎమ్మెల్యేలను కొనుక్కుని చేయలే. ఆయనకు ఉన్నటువంటి పట్టుబట్టలతో వచ్చి తల్లి ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి బంపర్ మెజార్టీతో గెలిచి ఒక పార్టీ స్థాపించి మొన్న మూడు పార్టీలు కలిసి వచ్చినా కూడా మరి ఒక్కడిగా 175 సీట్లు పోటీ చేసిన 67 మంది శాసనసభ్యులను గెలిపించుకున్నటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి ఆదర్శం. ఆయన 3 నెలలు కూడా నిన్ననటువంటి ఎమ్మెల్సీ పదవి పార్టీలోకి రావాలంటే రాజీనామా చేయమని చెప్పి రాజీనామా చేయించి తీసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విలువలకు కట్టుబడి ఉన్నాడు, నీతికి కట్టుబడి ఉన్నాడు, అదేవిధంగా నిజాయితీగా ఉన్నాడు. ప్రజల యొక్క మన్ననలతో ప్రజల యొక్క మరి ఆశీస్సులతో నేను ముఖ్యమంత్రి అవ్వాలి తప్పించి అడ్డదారుల్లో చంద్రబాబు లాగా వచ్చేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు లాగా దొంగ పనులు చేస్తే రేవంత్ రెడ్డికి పోయినట్టు నేను మునిగిపోయేటువంటి ఉద్దేశం లేదని చెప్పి మాకు నీతులు నిజాయితీ విలువలు నేర్పినటువంటి వ్యక్తి పదవి నేను కూడా పార్టీ మారానని చెబుతున్నాడు. నేను సంవత్సరం ఉండగా నేను పార్టీ మారిన రోజే నా రాజీనామా లేఖను స్పీకర్ పంపించిన డిస్క్వాలిఫై చేసుకోమని చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు విప్ జారీ చేస్తే ఆ రోజు పదవి పోతుందని తెలిసి కూడా మరి ఎమ్మెల్యేగా నేను ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేసి నేను 12 నెలలు ఉన్నాను కానీ నా పదవి పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు మేము మీకు మళ్ళీ పదవుల కోసమో లేదా పుట్టినటువంటి పిల్లలు మాకు పుట్టలేదని చెప్పటమో లేకపోతే మమ్మల్ని ఎవడో భయపెడితే వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి పరిస్థితి ఉండదు. ఈ గుడివాడలో నేను బతుకున్నంత కాలం వైసీపీ జెండా ఎగరవేయటానికి నాకున్నటువంటి శక్తి యుక్తులు అవసరమైతే నా ప్రాణాన్ని కూడా దారపోసి ఇలా ఈ గుడివాడలో వైసీపీ జెండా ఎగరవేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు విశ్రాంతి లేకుండా విరామం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నడుస్తాం మేమందరం సైనికుల్లాగా. ఎట్టి పరిస్థితుల్లోనో ఈ తెలుగుదేశం పార్టీ చేసేటువంటి దాడులకో ఒత్తిళ్లకో ఇంకోదానికి ఇంకోదానికో భయపడేటువంటి ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడికి మరీ మరీ చెప్తున్నా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ పార్టీ అధికారంలో ఉంది, మళ్లీ నువ్వు అధికారంలోకి రావాలంటే నువ్వు కొన్ని విలువలు కొన్ని నీతులు కొన్ని జాతులకు కట్టుబడి ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు చేశాడని చెబుతావు. నేను చంద్రబాబు నాయుడు ఒక్కటే అడుగుతున్నా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎవడన్నా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కానీ ఇంకో పార్టీ ఎమ్మెల్యేకి కానీ ఆ ఇంట్లో కానీ ఆయన క్యాంప్ హౌస్ లో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి చంద్రబాబుని ఆత్మపరిశీలన చేసుకోమని చెబుతున్నా. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు కప్పుతాడు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కౌన్సిలర్లకి చైర్మన్లకి కప్పుతారు. మీకు చూసే వాళ్ళు చాలా చిక్కుపడుతున్నారు ఇటువంటి విలువలు లేనటువంటి నీతి జాతి లేనటువంటి వ్యక్తులను అధికారంలోకి తీసుకొచ్చిందని చెప్పి. చిన్న కుర్రాడు 44 ఏళ్ళు 45 ఏళ్ళు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యే రావాలంటే పార్టీకి రాజీనామా చేసి రావాలి, పదవికి రాజీనామా. వాళ్ళు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వైఎస్ఆర్ సిపిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాతకు సిద్దంగా ఉన్నారు. కాకపోతే ఆయన చెప్పేది ఒకటే, మీ పార్టీకి మీ పదవికి రాజీనామా చేసి వస్తేనే నేను చేర్చుకుంటానని చెబుతున్నారు. కాబట్టి మరి వాళ్ళందరూ కూడా వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. రేపు 2019లో జరిగేటువంటి ఈ ధర్మ యుద్దంలో ప్రజలు ధర్మం వైపు ఉంటారు, నీతి వైపు ఉంటారు, నిజాయితీ వైపు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి గెలుస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను.
రవికాంత్ చేసినటువంటి ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడికి గుణపాఠం కావాలని చెప్పి మరి ఇటువంటి ప్రలోభాలు పెట్టి లొంగి ఒత్తిళ్లకు పెట్టి కనుక మీరు చేర్చుకోవాలని కనుక ప్రయత్నిస్తే అందరూ ఎల్వర్తి శ్రీనివాసులు ఉండరు, నీ పార్టీలో చేరినటువంటి వ్యక్తులు ఉండరు, రవికాంత్ లాంటి వాళ్ళు నాబోటాలు కూడా ఉంటారు, నీకు చుక్కలు చూపిస్తాకి. కాబట్టి మీరు ఇప్పటికైనా అక్కడ ఈ కార్యక్రమం ఆపమని చెప్పి కోర్టు సెలవు తీసుకుంటాను.